ఇదే వారాంతపు పలుకుల సారు కొన్ని రోజుల క్రితం ఏం రాశారు తెలంగాణలో కేసీఆర్ గారు మొన్న జిహెచ్ఎంసీలో గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన వర్గాలు ఆ సామాజిక వర్గము ఆ ఖమ్మ వ్యతిరేక ఓట్లు ఇవన్నీ కూడా కేసీఆర్ గారికి పడ్డాయి అందుకని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ బోటా బోటితోటైనా బయటపడ్డారు అని చెప్పి రాశారా సో దీన్ని మరింతగా కనుక మెరుగుపరచుకోవడం కోసం తెలంగాణలో షర్మిళ గారితో పార్టీ పెట్టిస్తున్నారు సో అది జగన్మోహన్ రెడ్డి ప్లస్ కేసీఆర్ ఇద్దరు అండర్స్టాండింగ్తో పెట్టిస్తున్నారు తద్వారా బీజేపీ వైపు వెళ్తున్న ఒక సామాజిక వర్గం ఓట్లకు అడ్డుకట్ట వేయడం ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది అటు బీజేపీకి కాంగ్రెస్కు వెళ్లకుండా నిరోధించడం కోసం షర్మిళా గారితో పార్టీ పెడిపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మళ్ళీ ఇక్కడ ప్రారంభమవుతున్నాయి ఈ బాధ్యతకు ఒక గారికి ఇస్తున్నారు అని చెప్పి వీళ్ళే కూశారా ఇంతకుముందు పలుకుల్లో ఇప్పుడేమంటున్నారు పార్టీ పెడుతున్నారు పెట్టడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోటి అని మళ్ళీ ఇప్పుడు చెబుతున్నారు కుటుంబాల విభేదాలు అని దీన్ని బట్టి మనకు స్పష్టంగా ఏమర్థమవుతుంది ఒకవేళ రాజకీయ పార్టీ పెట్టే పరిస్థితి ఉన్న వీళ్ళు రెండు విధాలు ఏమాలోచిస్తున్నారు రాజకీయ పార్టీ పెట్టే పరిస్థితి కనుక ఉంది అనుకుందాం ఉంటే ఇక్కడ రాజకీయ పార్టీ పెడి పెడితే దానికి మనం ఏదైనా ఒక మన ఓన్ డెఫినేషన్ ఇచ్చుకొని అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకతతో పెడుతున్నారు అని ఇలా ఇలా క్రియేట్ చేయడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ కొంతవరకు అయినా కనుక వ్యతిరేకత వస్తే అది మనం ఆరాధించే పార్టీలకు మేలు జరుగుతుంది అని చెప్పి వీళ్ళ వ్యూహం షర్మిళ గారు పార్టీ పెట్టినా ఈ విధంగా దాన్ని వీళ్ళు ఓన్ చేసుకోవచ్చు దీనికి మళ్ళీ ఏం చెప్పారు నిజంగానే షర్మిళ గారు ఇక్కడ కనుక పార్టీ బాధ్యతలు చేయబట్టి లేకుంటే కొత్త పార్టీ పెడితే తల్లిగారు అయితే ఖచ్చితంగా పక్కన ఉంటారు కదా తల్లి ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా దాన్ని కూడా వీళ్ళ ఓన్ వేలోనే ఎలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తల్లి కూతురు ఇద్దరూ కూడా వ్యతిరేకతతోనే ఉన్నారు అందుకని ఆ మీడియా సమావేశంలో కనుక విజయమ్మ గారు కనుక పాల్గొంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోనే చూడాల్సి ఉంటుంది అని చెప్పి వీళ్ళు వండి వారించడం ద్వారా అక్కడ నిజంగానే పార్టీ కనుక పెడితే అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోనే అని చెప్పడం ద్వారా జగన్ను బలహీనం చేయొచ్చు అని చెప్పి వీళ్ళ టార్గెట్ ఎత్తుగడం కాదుకూడదు ఒకవేళ పార్టీ పెట్టలేదే అనుకుందాం ఇక్కడ పార్టీ పెట్టనే పెట్టలేదు అనుకుందాం పెట్టకపోతే నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా కనుక ఏం చేసుకోవచ్చు ఇప్పుడు ఇంత మనం ఇటువంటి వార్తలు మనం ఇట్లాంటి వార్తలు వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది రాత్రి పగలు జగన్మోహన్ రెడ్డి గారు నిద్రాహారాలు మానేశారు మానేసి షర్మిళ గారిని అడుక్కొని 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 పార్టీ పెట్టని కూడా ఇప్పటికైతే తాత్కాలికంగా ఆపేశారని చెప్పి ఇంకో పలుకులు చెబుతారు సో ఇటు వీళ్ళకు మేలేసర పాజిటివ్గానే ఉంటుంది లేదు అంటే ఇటు అయినా పాజిటివ్గానే ఉంటుంది అని చెప్పి వీళ్ళ ఆలోచనలు ఇవన్నీ కూడా పూర్తిగా దీనికి ఇంకా దీన్ని వండి వారించడం కోసం రాజశేఖర రెడ్డి గారి ప్రాతినిధ్యం వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెసు ప్లస్ బీజేపీ పార్టీ షర్మిలా గారి అడుగులను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయంట సోనియా గాంధీ గారు ఆల్రెడీ షర్మిలా గారికి ఫోన్ చేసి కలిసి పనిచేద్దామని చెప్పినారట సో ఇంతకుముందు కాంగ్రెస్ని వ్యతిరేకించాం కాబట్టి అది కనుక మనం మళ్ళీ కలిస్తే మన విశ్వసనీయత పోతుంది అని చెప్పి షర్మిళా గారు వద్దన్నారట మతం మీద స్క్రిప్ట్ అనుకుంటే సినిమాలకు పనిచేస్తే బ్రహ్మాండంగా ఉంటాయి సో వీళ్ళు చూడండి అంటే ఒకవేళ షర్మిళా గారు కనుక పార్టీ పెడితే తెలంగాణలో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చే అర్థం వచ్చే విధంగా మనం ముందే వార్తలు వండివార్చుకుంటూ వస్తూ ఉంటే ఒకవేళ ఇక్కడ నిజంగానే పెడితే అక్కడ జగన్కి వ్యతిరేకం అక్కడ ఒకవేళ పెట్టకపోతే ఇక్కడ మనం ఇప్పుడు బీజేపీకి స్పాన్సర్డ్ ఛానల్గా పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడ కనుక పెట్టకుండా పోయినారనుకోండి షర్మిల తద్వారా కేసీఆర్కి అంతో ఎంతో ఖచ్చితంగా నెగిటివే జరుగుతుంది ప్లస్ వ్యతిరేకత అనేది బీజేపీకి ఏమన్నా వెళ్తే అటు మనం ఆరాది మనం ఇప్పుడు అగ్రిమెంట్ కుదుర్చుకున్న బీజేపీ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం కీర్తిస్తున్న బీజేపీ బీజేపీకి మేలు జరుగుతుంది కదా అని చెప్పి ఇటు 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 ఆలోచిస్తున్నారు అటు ఆటో ఆలోచిస్తున్నారు మధ్యలో ఒక ఓటర్గానో గానో ఒక పౌరులు ఒక జనం అనేక ఒక ఆలోచన ఉంటుందని వాళ్ళకంటూ ఇవి విశ్వసించాలా విశ్వసించకూడదా అని చెప్పి అవి కూడా ఉంటాయి అని చెప్పి ఏమంటారు వీళ్ళకైతే అంటే అంత ఈజీగా అర్థమవుతున్నట్లయితే లేదు అయితే ఓవరాల్గా ఇంకొకటి కూడా ఏంటి అంటే ఇక్కడ మనం కొట్టిపడేలేంది ఈ వారాంతపు పలుకలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గారు కూడా ఒక వికటాట హాసం చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు నాకు తెలిసి ఇవి ఆయన వరకు వెళ్తే కారణం ఏంటి అంటే ఒకటి ఇవి అబద్ధాలు ఫేక్ అని చెప్పినా కూడా కానీ ఇవన్నీ ప్రతి వాక్యము చూసుకొని అబ్బా ఎంత గొప్ప కళాకారులు ఎంత గొప్ప స్క్రిప్ట్ రైటర్లు అని చెప్పి నవ్వుకుంటారు ఒకవేళ ఇవి నిజమే అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిలా గారు వ్యతిరేకించి ఈ పరిస్థితి ఇటువంటి కానీ కనుక జస్ట్ ఫర్ డిబేట్ సేక్ నిజమే అని అనుకుంటే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహమేయం ఉంటుంది మాటికి వ్యూహమేయం ఉంటుంది అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకోవచ్చు ఏమని వారేవా మనం వేసిన ట్రాప్లో చాలా బ్రహ్మాండంగా పడుతున్నారు వీళ్ళు అని చెప్పి అటు కూడా నవ్వుకోవచ్చు సో ఏదైనా వీళ్ళు వండి వార్చిన వార్తలు ఏదైతే ఉంటాయో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత నెగటివ్ ప్లస్ అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇంత పాజిటివ్ అవుతాయని చెప్పి వీళ్ళ తాపాత్రయం కానీ పార్టీ పెట్టిన పార్టీ పెట్టకపోయినా ఇవి ఏం జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంతోటే జరుగుతుంది అని చెప్పి మమ్మాటికి నిజం